సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు మే ఏడవ తేదీకి ఒక ప్రాధాన్యత ఉంది. అదేంటయ్యా అంటే మే 7వ తేదీ 1937లో షిరిడీలో బావు మహారాజ్ కుంబార్ అని ఆయన ఉండేవారండి. ఆయన నిర్యాణం తర్వాత 11వ రోజు షిరిడీలో అన్న సంతర్పణ జరిగిందండి. అంటే ఈ రోజుకి 11వ రోజు అయింది బావు మహారాజ్ కుంబార్. ఈయన సమాధి కూడా మనకు షిరిడీలో దర్శించవచ్చు. బావు మహారాజ్ కుంబార్ ఈయన ఒక అవధూత అండి. అప్పట్లోనే ఈయనకు అవధూత అని పేరుండేది. అయితే ఈయన బాబా గారు ఉన్నప్పుడే ఉండేవాడు. బాబా గారు ఉన్నప్పుడు ఉండి బాబా గారు ఎదురుగా వెళ్ళి కూర్చునేవాడు అనమాట. జనులందరూ చూసేవాళ్ళు, గంటలు కూర్చునేవాడు, మళ్ళీ వచ్చేసేవాళ్ళు. జనులందరూ వచ్చి ఈ భక్తులందరూ అడిగేవాళ్ళు, ఏంటండి అంతసేపు కూర్చున్నారు, మీరు ఏమీ మాట్లాడలేదు, ఆయనే ఏమి మాట్లాడలేదు, మీకేం కలిగిందంటే ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు అనేకమైన సమస్యలు అనుభూతులు కలిగినాయి, నా సమస్యలు నెరవేరినాయి, సందేహాలు నివృత్తి అయినాయి, అటువంటి అద్భుతమైన నాకు అనుభూతి కలిగింది, ఆ పరమాత్మ సన్నిధిలో నా మనసు ఎంతో ఆనందపడుతుంది, కాబట్టి ఆయన ఎదురుగా కూర్చోవడం జరుగుతుందని సెలవిచ్చారు. అటువంటి పరమాత్మ సన్నిధిలో మౌనంగా ఉన్నప్పుడే ఆ మౌనమే నాకు అనేక సందేహాలు తెలుస్తుంది అని చెప్పి బాబా గారి యొక్క పరమాత్మ తత్వాన్ని, అవధూత తత్వాన్ని తెలియజేసిన వ్యక్తి అండి. ఆ రోజుల్లోనే ఒక అవధూతకే తెలుసు ఒక తన యొక్క ఇంకొక అవధూత లక్షణాలు. అటువంటి బాబా గారిని గుర్తుపట్టగలిగిన, ఒక మహాత్ముడని గుర్తుపట్టగలిగిన వ్యక్తి బావు మహారాజ్ కుంబార్ అండి. ఈయన ఈరోజు 11వ రోజు షిరిడీలో 7/5/1937లో ఈరోజు మనకి షిరిడీలో అన్నసంతర్పణ జరిగిన రోజు. తప్పకుండా గుర్తుంచుకోవాలి.